ఒక రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక రంగానికి ఎంతో కీలక పాత్ర. ఈ రంగం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. కేవలం భారీ పరిశ్రమల ద్వారానే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న వాటికంటే అదనంగా ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. భూమిని తక్కువ ధరకు ఇవ్వడం, దగ్గర నుంచి రుణాలు సులభంగా అందేలా చూడటం పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎంఎస్ఎంఈ నూతన విధానంలో ఉన్నాయి. గత దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్టుబడులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. 2014 నుంచి TSIPAS ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నమోదు 11-15% పెరుగుతూ వచ్చింది. సగటు పెట్టుబడి 2018లో కోటి రూపాయలు ఉండగా 2022కు 2.15 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో భౌగోళికంగా, ఇతర అంశాల పరంగా ఎన్నో సానుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. మధ్యతరహా పరిశ్రమల నమోదు అతి తక్కువగా ఉందని సర్వేలో తేలింది. తయారీ సంస్థలు 2.9%, సేవారంగంలో 3.5% పురోగతి ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన TSIPAS ద్వారా కేవలం బహుళజాతి కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా విధానాలున్నాయని గుర్తించిన పరిశ్రమల శాఖ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తూ నూతన పాలసీని రూపొందించింది. ఇండస్ట్రీ 4.0 పేరుతో నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము, అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం. రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ను డిజైన్ చేస్తున్నాము. తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను, పరిశ్రమలను నెలకొల్పడానికి, ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న అంశాలను పరిష్కరించేలా నూతన విధానంలో ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధానంగా 6 విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. భూమి, రుణ సాయం, ముడిసరుకులు, వ్యాపారపరమైన మెలకువలు, నూతన సాంకేతికత, మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. దీన్ని బట్టి సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వం ప్రతి అంశంలోనూ చిన్న తరహా పరిశ్రమలకు చేదోడు వాదోడుగా నిలవనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పరిశ్రమల మంత్రి, ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల కమిషనర్, డైరెక్టర్, పారిశ్రామికవేత్తల నుంచి కొంతమంది ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. పారిశ్రామికవేత్తలకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు పరచాలనే నివేదికను రూపొందించి వాటిని అమలు చేసేలా ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ చూడనుంది. ఒక చిన్న టీం ఏర్పాటు చేశాము ఇండస్ట్రీ శాఖలో. వాళ్ళు స్వయంగా కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్కి వెళ్ళి ఎంఎస్ఎంఈస్ వాడే టెక్నాలజీస్ని అర్థం చేయడం, వాళ్ళ ఫైనాన్సింగ్ లావాదేవీలని అర్థం చేయడం, వాళ్ళు ఈరోజు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు దాని మీద అధ్యయనం చేయడం, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారం ఉంటే, ఇంటర్వెన్షన్స్ ఉంటే మన ఎంఎస్ఎంఈస్ పనితీరు మెరుగుపరుస్తుంది అండ్ టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ నంబర్ 1 పొజిషన్ చెందడానికి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిపి ఈ 6 రంగాలకి సంబంధించిన 6 సమస్యలు, 6 అంశాలకి సంబంధించిన మొత్తం ఒక 40 రకమైన ఇంటర్వెన్షన్స్ ఈ పాలసీలో తీసుకురావడం జరిగింది. ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ ఖర్చుతో కూడుకున్న పని అని పలువురు వెనకడుగు వేస్తున్నారు. కార్మికుల వేతనాలు పెరగడం కూడా యజమానులకు ఇబ్బందిగా మారింది. ఇవన్నీ ఒకెత్తైతే భూమి, భవన నిర్మాణాల కోసమే 40-50% ఖర్చు చేయాల్సి వస్తోంది. తగిన వనరుల లేమి, భూమి ధర, శ్రామిక ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించి మార్కెటింగ్ సౌకర్యంతో పాటు సాంకేతిక తోడు అందించే విధంగా ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ పనిచేయనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉండగా వీటిలో 26 లక్షలకు పైగా సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. ఇందులో 30 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇవి కూడా తయారీ, సేవలు, రిటైల్, హోల్సేల్ విభాగాల్లో పనిచేస్తున్నాయి. మధ్యతరహా పరిశ్రమలైతే కేవలం 1000 వరకే ఉన్నాయి. వీటి ద్వారా 100 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత ఆహార తయారీ, ఖనిజ, చెక్క ఆధారిత, ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ, టెక్స్టైల్స్, ఆటో విడిభాగాల రంగాలు పనికల్పిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న వారిలో ఎస్సీలు 15%, ఎస్టీలు 9%, బీసీలు 28%గా ఉన్నారు. రాష్ట్రంలో మహిళల జనాభా 1.88 కోట్లు ఉండగా 58,000 మంది మాత్రమే పారిశ్రామికవేత్తలు. ఇది జనాభాతో పోలిస్తే 3.1%. నూతన విధానంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా రాయితీలు కల్పిస్తున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ పాలసీలో స్కిల్స్ గురించి ప్రస్తావించినప్పుడు కానివ్వండి, స్పెసిఫిక్గా ఎటువంటి స్కిల్స్ మహిళలకి అందించడం వల్ల మహిళలు వర్క్ ప్లేస్కి, ఫ్యాక్టరీస్కి రాగలి వర్క్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుందో అది కూడా డిస్కషన్లో రావడం జరిగింది. దీంతో పాటు మనకి కొన్ని ఎంఎస్ఎంఈస్లో వాళ్ళ సెక్టర్ స్పెసిఫిక్ ఎంఎస్ఎంఈస్కి ఉమెన్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ ఎంప్లాయిడ్. సో ఈ గవర్నమెంట్ మనకు ఆ సెక్టర్స్ అన్నీ కూడా మళ్ళీ రీవిజిట్ చేసి అనలైజ్ చేసి కొన్ని లిమిటేషన్స్ని రిమూవ్ చేయడానికి అనలైజ్ చేస్తున్నారు. అలా లిమిటేషన్స్ని రిమూవ్ చేయడం వల్ల మోర్ ఉమెన్, మనమందరం కూడా మిగతా సెక్టర్స్లో కూడా వర్క్ చేయడానికి మనకి ఆస్కారము, అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10% పెంచాలని సంకల్పించారు. కొత్తగా నమోదయ్యే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏటా 15% పెంచాలని నిశ్చయించుకున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత పెరుగుతుందని, సాంకేతికత విరివిగా అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ చెబుతోంది. రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటే అది అసాధ్యమైన పని. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని, ఇందులో 30% ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళలకే కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.